హాయ్, దిస్ ఇస్ శ్రీనివాస్ కావేటి సైనింగ్ ఇన్ ఫ్రమ్ న్యూయార్క్ అండి, అంతర్జాతీయ న్యాయవాదిని. మనము లాస్ట్ మంత్ను ఈ మంత్ మనం చూసాము సునామీ ఇన్ పసిఫిక్ ఓషన్లో, మహాసముద్రంలో. టోంగాలో అనే ఒక ఐలాండ్, చాలా ఐలాండ్స్ కలిస్తే ఒక టోంగా అనే దేశం, చిన్న దేశం అది. అది ఫీజీ దగ్గర ఉంటుంది, న్యూజిలాండ్ ఆస్ట్రేలియా దగ్గర. అక్కడ సముద్రంలో వాల్కనో, అంటే సముద్రంలోనే అంత పెద్ద వాల్కనో ఎప్పుడు రాలేదంట. ఇది చాలా సంవత్సరాల తర్వాత వచ్చింది. సో ఎందుకు ఇలా జరుగుతుందంటే, ఒక ఎన్వైరన్మెంటలిస్ట్గా నేను చెప్పేది ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్. రెండోది ఏంటంటే, మనం నేచర్ను రెస్పెక్ట్ చేయట్లేదు. రెండోది ఏంటంటే, కొన్ని మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు పాండమిక్ అని వచ్చేసి చైనాలో కరోనా కోవిడ్ వాళ్ళు చేశారు అని మ్యాన్మేడ్ ప్రాబ్లమ్స్. ఇప్పుడు గాడ్ కూడా ఇస్తున్నాడు ప్రాబ్లమ్స్ మన భూలోకంలో. ఇప్పుడు లాస్ట్ ఫ్యూ మంత్స్ ఎగో అమెరికాలో చాలా పెద్ద ఎత్తున టోర్నీడోస్ వచ్చాయి. వచ్చేసి చాలా స్టేట్స్ చాలా ప్రాణ నష్టము, లేకపోతే ధన నష్టము, ప్రాపర్టీస్ అన్నీ కూడా డ్యామేజ్ అయిపోయి. ఇప్పుడు చూస్తే టోంగా దగ్గర ఉన్న చాలా ఐలాండ్స్ కూడా నష్టమవుతుంది. అక్కడ చాలా మనుషులు కూడా చనిపోతున్నారు. ఇప్పుడు పొల్యూషన్, ఎన్వైరన్మెంటల్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. అది ఇప్పుడు అమెరికా దాకా వచ్చింది. అది కాలిఫోర్నియా అంటే వెస్ట్ కోస్ట్కి వచ్చింది. ఒరిగన్ కౌంటీ వాళ్ళు, పామరు, లేకపోతే అలస్కా అనే స్టేట్ వాళ్ళు, వీళ్ళంతా వార్నింగ్స్ ఇచ్చారు సముద్రంకి ఎవరు పోకూడదని. అంటే ఇప్పుడు చూస్తుంటే ముందు ఇంకా ఏమి నష్టాలు జరిగేదిందో తెలియదు. అంటే బికాజ్ ఆ వార్నింగ్స్ వచ్చాయి కనుక కొంచెం అలర్ట్ అయ్యారు. మన దగ్గర కూడా మెట్రలాజికల్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. సో మన ఇండియా కూడా రెండు సైడ్ల, మూడు సైడ్లలో మనకు సముద్రం ఉంది కనుక వీ షుడ్ ఆల్సో బీ కేర్ఫుల్. అలాంటి వార్నింగ్స్ ఏమైనా వస్తే మనం గవర్నమెంట్ వాళ్ళు ముందుగానే వాళ్ళు మెజర్స్ తీసుకోవాలి. సో ఇప్పుడు ఇక్కడనైతే ఏమి జరగలేదు కాలిఫోర్నియాలో. సో ఇప్పుడు అన్ని యూనో వీ హ్యావ్ టు బీ కేర్ఫుల్. అండ్ నేను చెప్పేది ఏంటంటే, గ్లోబల్ వార్మింగ్ ఈజ్ ది ఎఫెక్ట్ దీనికి. ఇక ముందు ఏం జరుగుతాయో తెలీదు. ద వరల్డ్ ఈజ్ నాట్ ద సేమ్. సో మనం వీ షుడ్ థ్యాంక్ లార్డ్, దేవుణ్ణి ప్రార్థించుకోవాలి, దేవుడు థ్యాంక్స్ చెప్పాలి దట్ మనం అందరం బ్రతికున్నామని. సో థ్యాంక్ యూ వెరీ మచ్. ఐఎమ్ రిపోర్టింగ్ ఫ్రమ్ యుఎస్.